మల్లన్నకు 14 రోజుల డిమాండ్, చెల్లపల్లి జైలుకు తరలింపు. క్యూనిస్ అధినేత తిన్మర్ మల్లన్నకు హయత్నగర్లోని మునుగనూరులోని మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. మేడిపల్లి పోలీసులు బుధవారం మల్లన్నతో పాటు మరో 4 కోర్టు ఎదుర హాజరుపరిచారు. జడ్జి వారికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం మల్లన్నతో పాటు మిగతా 4 చెల్లపల్లి జైలుకు తరలించారు. సాయి కిరణ్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదైంది. మల్లన్నతో పాటు సుదర్శన్, పరమేష్, రవీందర్, ప్రవీణ్ కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అంతకుముందు తన భర్త ఆచూకీ తెలపాలని తిన్మర్ మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం కుటుంబ సభ్యులు ల్యాయర్లతో కలిసి మేడిపల్లి ఇన్స్పెక్టర్ మమత కలిశారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారని, ఏ పోలీసులు పెట్టారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ప్రశ్నించే గొంతుకలను ఆపలేరు. మల్లన్నపై కేసులు దుర్మార్గం. ఆకునూరు మురళి ట్వీట్. 100 మందిపై కేసు, 6 అరెస్ట్. దేశ రాజ్యంలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు.